माणिक्य वीणामुपलालयन्ती मदालसामञ्जुलवाग्विलासां महेन्द्रनीलन्द्युतिकोमलाङ्गीं मातङ्गगण्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रगळावदंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षु पाशाङ्कुशपुष्पभाणा हस्ते नमस्ते जगदेकमातः मातामरगदस्यामा मातङ्गी मधुशालिनी कुर्यात् कटाक्षं कल्याणी कदम्बवनवासिनी जय मातङ्गदनये जय नीलोत्पलन्द्युते जय सङ्गीतरसिके जय लीलासुखप्रिये सुरुचिरनवरत्नपीठस्थिते सुस्थिते शङ्खपद्मद्वयोपाश्रिते आश्रिते नमस्ते शारदे काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ నెల 29వ తారీఖు 2021 సోమవారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీక మాసం, తిథి దశమి ఉన్నది, నక్షత్రం ఉత్తర ఫల్గుణి. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, ఈరోజు యమగండం 10:30 నుంచి 12 గంటల వరకు, దుర్ముహూర్తం 12:07 నుంచి 12:53 వరకు, తిరిగి మధ్య దుర్ముహూర్తం 2:24 నుంచి 3:10 వరకు కొనసాగుతుంది. ఈరోజు సోమవారం కాబట్టి మేషము నుండి మీనం వరకు 12 రాసుల వారి మీద కూడాను చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు అంటే మాతృ కారణమైన గ్రహం. తల్లిగారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన తల్లి కోరినటువంటి మంచి విందు ఆహారాన్ని, మంచి తినడానికి పుష్టిగా భోజనం చేసేదానికి అవసరమైనటువంటి అన్ని రుచులను తల్లిగారికి ఈరోజు అందించడం వలన, కోరిన వస్త్రాలను దానంగా ఇవ్వడం వలన చంద్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉంటుంది. చంద్రుడంటేనే అధిష్టాన దైవం కూడాను పార్వతీదేవి, ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి, దుర్గా శాంభవి, లలిత చాముండి, ఇంటింటికి ఒక పేర్లు కలిగినటువంటి అమ్మవారి యొక్క రూపమే ఈ చంద్రుడు. చంద్రుడంటేనే సోముడు, సోముడంటేనే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కొలువు తీరినటువంటి రోజే ఈ యొక్క సోమవారం. సోముడంటే చంద్రుడు, పరమేశ్వరుని ముకుటం తల మీద చక్కగా అలంకరించబడినటువంటి వాడు, శివుడే అలంకరించుకున్నాడు ఈ చంద్రుణ్ణి. ఈ చంద్రగ్రహం అనుకూలంగా ఉంటే చక్కగా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అన్నదానం చేయడం వలన, బియ్యం దానం ఇవ్వడం వలన, దరిద్ర నారాయణులకు అన్నదానం చేయడం వలన, చిరిగిపోయిన వస్త్రాలు ధరించినటువంటి, కట్టుకోవడానికి మంచి బట్టలు లేనటువంటి అనాథలు ఎక్కడైనా ఉంటే వారికి వస్త్రదానం చేయడం వలన, అనాథ శవం ఏదైనా ఉందంటే అనాథ శవానికి అంత్యక్రియలు చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి శవాన్ని చూస్తే మనం భయపడాల్సిన పని లేదు. శవం అంటే శుభం కలిగించేటువంటిది, శవం అంటేనే శివస్వరూపంగా మనం భావించాలి. దరిద్రుల్లోనే నారాయణుడు దాగి ఉంటాడు. కాబట్టి మనం దరిద్రులకు దానం ఆచరించినట్లయితే సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి మనం దానం చేసిన శక్తిని మనం పొందగలుగుతాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి గ్రహం అంటే దానంలో ఉండేటువంటి ఫలితం ఈ చంద్రగ్రహానికి మనం చేసేటువంటి పూజ, జపం, తపం వలన కలుగుతుంది. కాబట్టి చంద్ర జపాన్ని ఇచ్చి ఈరోజు చెబుతాను. 10,000 సార్లు పారాయణం చేయండి, 12 రాసుల వారికి శుభం కలుగుతుంది. ఇంకా రాశి ఫలితాలు కూడాను ప్రతిరోజు టీవీ ఛానల్ ద్వారా మీరు చూస్తూనే ఉన్నారు. మేషము నుండి మీనం వరకు రాశి ఫలితాలు వినడమే కాదు, మీ యొక్క రాశిలో ఉండేటువంటి లగ్నం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నం తెలుసుకుంటే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, ఏ చదువులో త్వరగా మనం జాబులో సెటిల్ అవుతాం, ఏ జాబు మనకు అనుకూలంగా ఉంటుంది, ఎవరితో వివాహం జరిగితే అనుకూలంగా ఉంటుంది, ఏ లగ్నం వారైతే మనం సర్దుకోపోతారు. కొంతమందిని చూస్తూనే ఉంటాం, వివాహం అవగానే మరి వారి మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య మరి ఇల్లంతా చిన్న భిన్నం అవుతుంది, పిల్లలకు దారి, భార్యకు దారి, భర్తకు దారి. ఈ విధంగా అవడానికి గల కారణం వారి యొక్క లగ్న పొంతన మిత్రలగ్నము, అలాగే శత్రు లగ్నం అని కొన్ని ఉంటాయి. కాబట్టి లగ్నమే సర్వాధికమైందని చెప్పి జ్యోతిషశాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించండి. స్క్రీన్ మీద కనబడే మా నెంబర్ని మీరు సంప్రదిస్తే చాలు, వెంటనే మీ జీవితంలో మార్పు వచ్చేటువంటి విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీ జీవితానికి మీరే వెలుగు నింపుకున్న వారు అవుతారు. సమస్య మీది, పరిష్కారం మాది. మరి ఇక 12 రాసుల వారి మీద ఉండేటువంటి
चंद्रग्रहम या मंत्र पारायण से दधिशंगतुषाराभं क्षीरोदारुण्णवसंभवं नमामि शशिनं सोमं शंभोः मकुटभूषणं। दधि अन्ना पेरुगे, क्षीरमन्ना पालु, ఇవి రెండు ఎలా ఉంటాయి? పెరుగు తెల్లగా ఉంటుంది, క్షీరం తెల్లగా ఉంటుంది. అలాగ తెలుపు వర్ణంలో ఉండేటువంటి వాడు గౌరీ అంటే పార్వతీదేవి కూడా ఆ విధంగా పాలవలే స్వచ్ఛమైనటువంటి తెలుపు వర్ణంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారు నచ్చినటువంటి వర్ణం శ్వేతవర్ణం, తెలుపు వర్ణం. అలా ప్రకాశిస్తున్నాడు ఈ చంద్రుడు. పాల సముద్రంలో జన్మించినటువంటి ఓ చంద్రభగవన్, నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి దీని శ్లోకానికి తాత్పర్యం. మరి ఇక మేషము నుండి మీనం వరకు 12 రాశుల వారి యొక్క రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి పనులు సకాలంలో ఈరోజు మేషరాశి వారు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానం అందుకుంటారు. వాహన యోగం వరిస్తుంది. విద్యావకాశాలు ఉంటాయి. వ్యాపారులకు లాభసాటిగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. మిత్రులతో మాట పట్టింపులు ఉన్నా కూడాను మరి అవన్నీ మీ యొక్క మంచితనాన్ని చూసి వారు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అయితే ఈరోజు మీరు పాల్గొంటారు. వ్యవహారాలన్నింటిలో ఉన్న అవాంతరాలు తొలగించుకుంటారు. తదుపరి మిథున రాశి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అరుదైనటువంటి మంచి ఆహ్వానం, ఇన్విటేషన్ అనేది మీకు లభిస్తుంది. పనులన్నీ కూడా చకాచక వేగంగా చురుగ్గా ఈరోజు మీరు పార్టిసిపేట్ చేసి పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలన్నీ కూడా వృద్ధి పదంలో ఉన్నాయి, అభివృద్ధి పదంలో ఉన్నాయి. ఉద్యోగులకు మంచి పూర్వ అభివృద్ధి కూడా దక్కుతుంది. తదుపరి కర్కాటక రాశి. అనుకోనటువంటి అతిథులు ఈరోజు మీ ఇంటికి అతిథిగా వస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వాయిదా పడినటువంటి గతంలో పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అవుతాయి. ఉద్యోగులకు ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వ్యవహారాలన్నింటిలో మీదే విజయం వరిస్తుంది. సేవా కార్యక్రమాలు చేపడతారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవం అయితే పొందుతారు. పనులన్నీ కూడా చక్కచక్క వేగంగా మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాలు ఉంటాయి. వ్యాపారులకు నూతన ఉత్సాహం కొనసాగుతుంది. తదుపరి తులారాశి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ధన వ్యయం కూడా ఉంటుంది ఈ రాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈరోజు. పనులన్నింటిలో కూడాను మీరు ఈరోజు సక్సెస్ అవుతారు. బంధువులందరితో కూడాను మీరు ఒక స్పెషల్ గెస్ట్గా గుర్తింపు పొందుతారు. మీ యొక్క మాటలతో మీ యొక్క మనోభావం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. మీరు హైలైట్ అవుతారు ఈరోజు అందరిలో కూడా. ఉద్యోగుల్లో కూడాను పై అధికారులు అలాగే తోటి ఉద్యోగుల్లో మీరంటే ఏంటో, మీ ప్రతిభ ఏంటో, మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి అనుకూలంగా ఉంది ఈరోజు. తదుపరి ధనురాశి. మంచిగా పరిచయాలు పెరుగుతాయి ఈరోజు. ఫైనాన్షియల్గా బాగా ఈరోజు సెటిల్ అవుతారు. పర్మనెంట్ సోర్సెస్ అనేది కూడా ఈరోజు రావడానికి అనుకూలంగా ఉంటుంది. పర్మనెంట్ జాబ్ సోర్సెస్ కూడా మీకు ఈరోజు తెలుస్తాయి. ఉద్యోగులకు నూతన ఉత్సాహం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ లాంటివి కూడా ఈరోజు దక్కడానికి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. సమస్యల నుంచి మీరు గట్టెక్కుతారు ఈ మకర రాశి వారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కీలక నిర్ణయాలు ఏవైనా ఉంటే అవి తీసుకోవడంలో మీరు గొప్పవాళ్ళుగా మీరు అందరి చేత ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు మంచి బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల యొక్క ప్రశంసలు కూడా దక్కుతాయి. తదుపరి కుంభరాశి. సన్నిహితుల యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోదాల్లో ఈరోజు మీరు పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఏ పని ప్రారంభించినా కూడాను ఏ ఆటంకాలు లేకుండా ఈరోజు పూర్తవుతుంది. ఆర్థికంగా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. అలాగే దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సమస్య ఏదైనా మన జీవితానికి నిజంగా వెలుగు నింపేటువంటిది మన లగ్నమే. ఆ లగ్నం కోసం అసలు మీ లగ్నం ఏంటో మీరు తెలుసుకోవాలి. ముందు దానికోసం మమ్మల్ని వెంటనే సంప్రదించండి. మీ జీవితానికి ఒక వెలుగు ఈరోజే ప్రారంభమవుతుంది. శ్రీయస్కాందాయ కళ్యాణ శ్రీ వేంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శుభోదయం.